చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంవత్సరానికి 15 రూపాయలు చెల్లించి ఈ ఇన్సూరెన్స్ పొందొచ్చని పిడుగురాల మున్సిపల్ కమిషనర్ జి రఘుకుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన పల్నాడు న్యూస్తో మాట్లాడారు. ఇన్సూరెన్స్ చేసిన వారు మరణిస్తే 5 లక్షలు, అంగవైకల్యం కలిగితే 2 లక్షలు వస్తాయన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పన్నులన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతున్నాయని, ఇంటి పన్ను తగ్గించి చెల్లించవచ్చని ఎవరైనా యజమానులకు తెలిపితే అవన్నీ అపోహలేనని అన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే 9849900755 సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. స్మార్ట్ పల్ సర్వే అంటే సాధికార సర్వే అని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రజా సాధికార సర్వే. ఈ సర్వేలో ముఖ్యంగా జనాలందరికీ బాగా పరిచయమైంది, అంటే ఇంకా పరిచయం కాలేదేమో కానీ జనాలందరికీ బాగా ఉపయోగపడేది చంద్రన్న బీమా పథకం. చంద్రన్న బీమా పథకంలో ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీ అంటే ఏం లేదు, ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని అనుకుంటా, లేదా ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయీ అనే కాదు, అతను కూలి పనికి వెళ్ళినా సరే ఎంప్లాయే, రైతైన ఎంప్లాయే, ఏ విధమైన పని చేస్తున్నా సరే ఎంప్లాయే, ఏ విధమైన పని చేయకుండా ఏ ఫ్యామిలీ ఏది మనుగడ సాధించలేదు కాబట్టి అందుకని అందరూ ఎంప్లాయీసే. ఆ ఎంప్లాయీగా ఉన్న అతనికి చంద్రన్న బీమా ఆ పథకం అమలు చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీని తీసుకొచ్చున్నారు, అదే చంద్రన్న బీమా. ఆ చంద్రన్న బీమా పథకం ఏంటంటే 15 రూపాయలు మనం ప్రతి సంవత్సరానికి 15 రూపాయలు కడితే అది ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కానీ లేకపోతే ఏదైనా అంగవైకల్యం కలిగిన డెత్లు కానీ వస్తే దానికి సంబంధించిన ప్రీమియం వెంటనే రిలీజ్ అవుతుంది. అది యాక్సిడెంటల్ డెత్ అయితే దురదృష్టవంత యాక్సిడెంటల్ డెత్ జరిగితే 5 లాక్స్, అదేవిధంగా అంగవైకల్యం పొందింది కూడా మనం చూస్తున్నాం ఈ రోజులో ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి, దానికి 2 లాక్స్ వరకు ఇస్తారు. ఈ విధంగా ఈ స్మార్ట్ పల్స్ సర్వేలో ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టడం చాలా మన ప్రజలందరికీ కూడా మంచి శుభపరిమాణం. అదేవిధంగా ఇంకా అనేకమైన ఈ స్మార్ట్ పల్స్ సర్వేలో అనేకమైన ఆలోచనలు కానీ జనాలకి అనో రకమైన వేరే రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, కానీ అవన్నీ తప్పు. కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఫ్యామిలీలో ఒకరికి మ్యారేజ్ అయి ఉంటుంది, కొడుకును కోడలు వచ్చి ఉంటారు, వాళ్ళకి కార్డు ఉండదు, ఇమీడియట్గా వాళ్ళని సపరేట్గా తీసుకుని వాళ్ళకి కార్డు సంబంధించిన లేదని ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సర్వే పూర్తవగానే కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళ లిస్ట్ వెళ్తుంది. అదేవిధంగా గ్యాస్ ఇప్పుడు మనం చాలా వరకు గ్యాస్ ఎన్ని ఎంత చెప్పినా సరే ఇంకా కొంతమంది కట్టెలు పోయేవారి కళ్ళ జబ్బులు ఇలాంటివి తెచ్చుకుంటున్నారు, ఇలాంటివన్నీ చాలా బాధాకరం. ఈ రోజుల్లో కూడా కట్టెలు పోయి పెట్టడం, బొగ్గుల్లో వండుకోవడం, ఇదంతా గ్యాస్ మనం ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా దానికి ఎంత ప్రచారం చేసినా సరే ఇంకా కొంతమంది వెనుకబడి ఉన్నారు. దాని గ్యాస్ కనెక్షన్స్ కూడా అదేవిధంగా ఏజెన్సీలకి లిస్ట్ వెళ్తుంది, వాళ్ళకు కూడా పరిపూర్ణంగా 100% ప్రతి హౌస్కి గ్యాస్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ప్రభుత్వం చేసుకొని నెరవేరుతుంది. ఈ విధంగా ఇంకా కొన్ని లేని ఎమ్యూనిటీస్ ఆధార్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డు లేనప్పుడు ఆ లిస్టుని తీసుకెళ్ళి ఆ లిస్టు ఎంఆర్ఓకి వెళ్ళడం, ఎంఆర్ఓ తర్వాత దాన్ని విఆర్ఓల ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఒక సెంటర్ పెట్టేసి ఆధార్ సెంటర్స్ ఉన్న సంఖ్యను బట్టి ఎన్ని ఆధార్ సెంటర్లు పెట్టాలని నిర్ణయించి ఆధార్ కార్డు తీయటం కూడా ఇలాంటివి జరుగుతుంది. అందుకని సాధికార సర్వే ప్రజా సాధికార సర్వేకి ప్రజలందరూ పిడుగురాళ్ళ ప్రజలందరూ సహకరించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల ఎటువంటి అపోహలు కానీ కార్డులు తీసేయటం అనేది కానీ ఏమి జరగదు. ఎందుకని మీ యొక్క సహకారం కోరుతూ నేను సెలవు. Thank you.